కావలసిన పదార్థాలు చాప్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, అల్లం, క్యాప్సికం, జీరా, రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, బటర్, 3 eggs, ఎగ్ ఫ్రై పీసెస్. బాయిల్డ్ ఎగ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దానిలో పెప్పర్ వేసి ఫ్రై చేసుకుంటే ఎగ్ ఫ్రై పీసెస్ రెడీ అవుతాయి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని దానిలో చాప్ చేసుకున్న ఉల్లిపాయ, మిరపకాయ, టమాటా, అల్లం, క్యాప్సికం, జీరా, రుచికి సరిపడా ఉప్పు, కారం, ఫ్రైడ్ ఎగ్ పీసెస్, 3 eggs వేసి బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ పై పెట్టి బటర్ వేసి, బటర్ కరిగిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ప్యాన్లో వేసి బాగా స్ప్రెడ్ చేసి మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పది నిమిషాల తర్వాత ఆమ్లెట్ పిజ్జాని రెండో వైపు తిప్పుకొని బటర్ చీజ్ వేసి 1 నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే, ఆమ్లెట్ పిజ్జా రెడీ. చూసారుగా ఫ్రెండ్స్, టేస్టీ అండ్ స్పైసీగా ఆమ్లెట్ పిజ్జా ఎలా చేశాను? మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.